శ్రీమాత్రే నమః. ఇక మరొక ధర్మ సందేహాల్లో మరొకటి, చాలా మనకు మానవీయంలో పొద్దున్నే లేవగానే అసలు మనం ఎలాంటిలో ఉండాలి అంటే, మనం చేస్తున్నది లెక్క కాదు అసలు చేయమని. లేవగానే 90% చాలామంది మంచి నిద్రతో లేవగానే ఫస్ట్ మెసేజ్కో లేదే ఫస్ట్ మనం వెతుకో, మీరు ఒప్పుకోవాలి, అందరం చాలామంది చుట్టూ వెతుక్కుంటాం ఇంటి దగ్గర ఫోన్ ఎక్కడుంది ఏంటి, ఫోన్ ఫస్ట్ ఫోన్ వెతుక్కుంటాం చాలామంది. యోగా దాంట్లో కానీ మిగతా వాటిలో కానీ లేవగానే సార్ ఫోన్ ముట్టుకోకూడదట, నిజంగా శాస్త్రంగా చెప్తా, నీ నా మాట కాదు, నేను ఎవరో రాసిన నవల్లో చదివి ఉన్నాను. అసలు లేచిన కాసేపు దాకా సార్ ఫోన్ ముట్టుకోకూడదట, తర్వాత మా చెప్పారు. కానీ మనం అట్లా కాదు కదా, రాత్రి గుడ్ నైట్ పెట్టిన వాళ్ళని పొద్దున్న గుడ్ మార్నింగ్ పెట్టాలి. ఒక గంట ఒక అరగంట 40 నిమిషాలు మొదటి ఛాయ్ తాగేదాకా ఫోన్లో గడపాలి, వాట్సాప్లు చూడాలి, వాళ్ళ స్టేటస్ చూడాలి, వాళ్ళ గురించి చర్చ చేసుకోవాలి, మనం చర్చ చేయాలి. ఒక పావు గంట అరగంట 40 నిమిషాలు సరే, ఇదేదో హాస్యోక్తిగా ఉంటుంది కానీ మనం అనుకుందాం యథార్థానికి ఏం చెప్పారు పెద్దలు లేవగానే. నీ అమ్మకు మించిన మన తల్లికి మించిన గొప్ప దైవం ఎవరు ఉండరు, తండ్రికి మించిన గొప్ప దైవం ఎవరు ఉండరు, మన తల్లి తర్వాత ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా గొప్ప విశేషం, లేవగానే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద ప్రభాత కరదర్శనం. ఈ శ్లోకం రాసింది నేను కాదు, నాకు సంబంధం లేదు, ఋషులు ఏం చెప్పారు చెప్తా. కరాగ్రే వసతే లక్ష్మి, డబ్బు లేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, పడుకుంటూ శివనామంబు చెప్పవలెను, లేస్తూ శ్రీహరినామము చెబుతూ లేవలెను. లేవగాన నీకు మెరుగొచ్చిన వెంటనే లేవకూడదు, శ్రీహరి 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 అంటూ ఆ నామంతో లేవాలి. ఫస్ట్ లేచిన వెంటనే అరిచేతను ఇలా అద్దుకొని ఈ కళ్ళకు రక్త ప్రసన్న చేసుకొని కళ్ళు చిన్నగా ఓపెన్ చేసి కరాగ్రే వసతే లక్ష్మి అంటే కర మొదట్లో లక్ష్మీ ఉంటారు, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద ప్రభాత కరదర్శనం. లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇచ్చేది, సరస్వతి అమ్మవారు జ్ఞానమిచ్చేది, గోవిందుడు మన పాపాలని సమస్తంగా తీసేసేవాడు, సమస్త నారాయణీభూతమైన వాడు కాబట్టి గోవింద నామస్మరణ చేస్తూ హరినామస్మరణ చేస్తూ లేవాలి. అంటే మన అరచేతిని చూస్తూనే లేవాలి, 3 సార్లు అరచేతిని కళ్ళకత్తుకొని లేవాలి. అరచేతిలో అందరూ దేవతలు ఉంటారు, అందుకే అంటారు నీ చెయ్యి ఎవడికి పడితే వాడికి ఇవ్వకురా అంటారు సామెత దేశ. చేతిలోనే దేవతలు ఉంటారు, చెయ్యి ఎక్కడ పడితే అక్కడ కడగకూడదురా అంటాడు అంటారు కదా, మన తెలుగులో సామెతలు ఉన్నాయి. ఇందుకు పూర్వ ఋషులు పెద్దలు మనకు ఉత్తగా చెప్పలేదు, నువ్వు చేసుకున్న పుణ్యం అంతా నీ నీ జాతక చక్రంలో. మా దగ్గరికి 100 మంది వస్తారండి, కొన్ని రోజు 100 విజిట్లు అవుతుంటాయి 2 నెలలకి. చాలామందికి జాతకాలు ఉండవు, పుట్టిన టైంలు ఉండవు, ఉన్న తప్పులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాగా, నేను హస్తరేఖలలో, ఇక్కడ మనకు మొత్తం హస్తరేఖల్లోనే ఉంటాయి, ఈ హస్తరేఖలను బట్టి అనేకమైన జాతక విషయాలు చెప్పవచ్చు, ఈ జాతకం కూడా తప్పు చెబుతుంది ఒక సందర్భోచ వాళ్ళు టైం ఇచ్చి తప్పించినా కూడా, కానీ చెయ్యి రేఖ తప్పు చెప్పదు, ధనరేఖ, భూమధ్య రేఖ, సంతాన రేఖ, అలాగే ఏకచక్రే మహాభోగో ద్విచక్రే రాజపండిత, రాజపండితుడు అవుతాడా, మహాభోగి అవుతాడా, ఐశ్వర్యవంతుడు అవుతాడా, సాధకుడు నాశనమయ్యేవాడు అవుతాడా, వీడు చెయ్యి పడితే నాశనమా అనేది కూడా మొత్తం చేతిలోనే ఉంటుంది. అందుకే చెయ్యి చాలా గొప్పది. మొన్న మనకి ఏం చెప్పింది, కరచారణం వద్దు నమస్కారం వద్దు అన్నారు, మనం వచ్చిందా మనకు శ్లోగన్, అంటే చెయ్యి అంత గొప్పది, లేస్తూనే నువ్వు చెయ్యి చూసుకుంటూ లేవాలి. అలాగే నీకు ఇష్టమైన వ్యక్తులను కూడా చూసి లేవడం వల్ల నీకు ఐశ్వర్యము. ఇంకా లేస్తున్నప్పుడు చెయ్యకూడనివి ఏంటివి అది కూడా చూడాలి కదా, ఆదరా బాదరా లేవకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి, రోజంతా స్పాయిల్ అయిపోతుంది, ఇది శాస్త్రం చెప్పింది. ఆనాటి బాధ తలుచుకొనే లేవద్దు, ఆ రోజు ఎంత బాధగా అండి, నీకు మనస్సుకు ఏది సంతోషమిస్తుందో ఆ సంతోషకర సంఘటన లే. భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప శక్తి ఏమో తెలుసా, నువ్వు లేచావు అంటే నీకు ఒక రోజు ఎక్స్టెన్షన్ అవుతున్నట్టే. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా ఎంతోమంది ఊపిరి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారా, లేస్తున్నావు అంటే భగవంతుడి యొక్క వరం కాబట్టి ఆ వరాన్ని చూస్తూ ఒక శ్వేతవర్ణం అంటే తెల్లటిగా ఉన్నటువంటిది మంచి అద్దం, అద్దంలో చూస్తూ కూడా లేవచ్చు నువ్వు, మంచి అందమైన నీ ఇంట్లో అమ్మ
లేదా మీ పిల్లలు, లేదా మీ భార్య, లేదా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ ఇష్టం, మీ దేవుడు సమ్, లేదా మీ దగ్గర దేవుడు ఫోటో ఉండే గణేషుడు ఫోటో, ఆయన ఫోటో చూస్తూ లేవచ్చు, మీకు ఇష్టమైన దేవం, దైవ నామస్మరణ చేస్తూ మనం పడుకున్నప్పుడు కుడివైపున, ఎందుకంటే రక్తప్రస లాంటి పక్క ఉంటాయి కదా, కుడి కాలు కింద పెట్టి భూమాతకు నమస్కారం చేస్తూ ఎవడైతే లేస్తాడో వాడికి ఆ రోజు రాబోయేటువంటి గండాలని పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఎందుకో తెలుసా, వీడు లేస్తున్నప్పుడే నా నామం చెప్పి ఉన్నాడు రా, వీడికి మనం ఇబ్బంది పెట్టకూడదు, వీడిని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే నిద్రలో కూడా భగవంతుడి నామం చెప్పొచ్చట, జపం చేయకూడదు నామం చెప్పొచ్చట, కాబట్టి లేస్తూనే భగవంతుడి యొక్క నామం చెప్పి ఎవడు లేస్తాడో వాణ్ణి సదా భగవంతుడు రక్షిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.